హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విశాఖపట్నం జిల్లా పాడేరు దగ్గరలో ఉన్న కొత్తపల్లి జలపాతాల అందాలను వీక్షిద్దాం. మనకి మొట్టమొదటిగా గాలికొండ వ్యూ పాయింట్ మనకు కనపడుతుందండి. ఇది చాలా లోతుగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుండి మనకి 15 కిలోమీటర్ల దూరంలో పాడేరు మోదకండమ్మ పాదాలు మనకి కనపడతాయండి. చాలా ఆహ్లాదకరంగా ఈ వ్యూ పాయింట్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తపల్లి జలపాతాలకి చేరుకున్నాం. కానీ ఈ జలపాతాలు చేరుకోవాలంటే మనం పాడేరు నుండి జీ మాడుగుల రూట్లో వెళ్ళాలి. మనకి జీ మాడుగులు చేరుకున్నాక జీ మాడుగుల నుండి సైడ్గా ఒక రూట్ ఉంటుందండి. ఆ సైడ్ రూట్ నుండి 6 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే మనం కొత్తపల్లి జలపాతాలని తరించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ జలపాతాలకు మనం దగ్గరగా వచ్చాం. చూడండి ఆ జలపాతాలు ఎంత మీద నుండి పడుతున్నాయో చూడండి. అదే మనకి ఇంకా రైనీ సీజన్లో బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఈ జలపాతాల యొక్క శబ్దాలు కానీ ఇంకా పెద్ద పెద్ద జలపాతాలు కనబడుతుంటాయి. ప్రస్తుతానికి మనం కొద్దిగా రైనీ సీజన్ తగ్గింది కాబట్టి మనకి వాటర్ ఫాల్ అనేది కొద్దిగా తక్కువగా కనపడుతుంది. చూసారా, ఇది మేము ఆ మీద నుండి కిందకి ఇలా వచ్చాము. ఇంకా మీదని కూడా మనకి వ్యూస్ కనపడుతుందండి. అక్కడ చూడండి, మీద నుండి కూడా వాటర్ వస్తుంది. ఆ మీద నుండి అలా అలా చెట్లు కనపడుతున్నాయి కదా, ఆ చెట్టు మీద నుండి వాటర్ స్టార్ట్ అవుతుంది. ఆ చెట్టు నుండి స్టార్ట్ అయ్యి అలా ఇప్పుడు ఆ చెట్టు మీద నుండి కిందకి రావడానికి మనకి ఈ స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ నుండి మనం అలా కిందకు వస్తుంటే కింద వరకు మనం చూడొచ్చు. ఇప్పుడు మేము వచ్చిన స్టెప్స్ ఏంటంటే లాస్ట్ స్టెప్స్ అన్నమాట. అంటే ఆ పైనుండి ఏదైతే ఇందాక మనకి చెట్టు కనపడిందో అక్కడి నుండి వచ్చాము. ఆ కిందనే మనం స్టెప్స్ చూసాం కదా, ఆ స్టెప్స్ నుండి ఇలాగా వస్తూను ఆ మీద నుండి టాప్ నుండి వస్తూ చూడండి ఆ వాటర్ ఎంత స్పీడ్గా వస్తుందో. అంటే ఇప్పుడు వర్షం తక్కువగా ఉంది కాబట్టి ఇక చూసారా మనకి స్టెప్స్ కూడా ఉంటున్నాయి. ఆ స్టెప్స్ నుండి మళ్ళా అలా కిందకి వెళ్ళొచ్చు. ఇంచుమించుగా ఆ డౌన్ ఫాల్ ఇంచుమించుగా ఒక 200 అడుగుల వరకు ఉండొచ్చు అండి. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కరోనా కొద్దిగా ఫ్రీ అయ్యారు కాబట్టి చాలామంది పిక్నిక్ స్పాట్ కింద కూడా వచ్చారు. మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది అక్కడ జనాలు వచ్చారు. అసలు కరోనా ఉందా లేదని కూడా అనిపించలేదు, అక్కడ అంత ఫ్రీగా ఉన్నారు జనాలు. ఈ చూసారా జలపాతాలు ఎంత, ఎందుకంటే ఈరోజు ఉన్న లాక్డౌన్లో మనం అన్నీ మర్చిపోయామండి. అక్కడికి వెళ్ళాక చాలా ఆహ్లాదకరంగా ఉంది జలపాతాలు. నిజంగా మనం ఒక్కసారైనా చూడాలి, ఎందుకంటే ఎక్కడెక్కడో కొండల నుండి వచ్చిన నీరు అంత మీదన పడి కిందకి. అక్కడ చూసారా మనం స్నానం చేస్తుంటే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆహా, ఇంకా అది మైమర్చిపోతున్నామండి. ఇన్నాళ్ళు కరోనాతో ఉన్నామనే ఫీలింగ్ కూడా పోయిందండి. ఎలాగంటే చూసారా, చిన్న పిల్లలాగా అందరూ కూడా లేడీస్ అండి, బాయ్స్ అండ్ లేకుండా చూసారా ఎలా స్నానాలు చేస్తున్నారో, అమేజింగ్ అండి. మీరు కూడా ఒకసారి చూడండి, తనివి తీరా ఆస్వాదించండి. మా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, జలపాతాలు మరొకసారి చూడండి. ఇది సింపుల్గా మనకి దగ్గరలో, మనకి అతి దగ్గరలో ఉన్న జలపాతం ఇది. జస్ట్ పాడేరు నుండి ఇంచుమించుగా మనం ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చాలు, మనకి మంచి అందాలు కనపడతాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంచి బొంగు చికెన్ దొరుకుతుంది, కబాబ్స్ దొరుకుతుంది, చికెన్ కబాబ్స్ దొరుకుతుంది. చాలా చీఫ్, ఓన్లీ ఒక్కొక్క కబాబు ఒక 20 రూపాయలు మాత్రమే, 20 రూపీసే. మేము కూడా తిన్నాం, చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, చిన్నపిల్లల్లా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్.